డాక్టర్ గారు, ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. మా బంధువు ఒక ఆమె నాతో చాలా చనువుగా ఉంటుంది. ఒకరోజు ఉన్నట్లుండి నా మీద పడి తెగ ముద్దులు పెట్టుకుంది. ప్యాంట్ జిప్ లాగేసి పురుషాంగాన్ని బాగా ప్రేరేపించి వీర్యం పోగొట్టేసింది. అంతకంటే ఇంకేమీ జరగలేదు. ఆమెది కాస్త లూజ్ క్యారెక్టర్ అని నాకు తెలుసు. ఒకవేళ ఆవిడికి హెచ్ఐవి కానీ సుఖవ్యాధులు కానీ ఉంటే ఆమె పెట్టిన ముద్దుల వల్ల, పురుషాంగాన్ని తన చేతితో ప్రేరేపించడం వల్ల నాకేమైనా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంటారా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఏమాత్రం లేదండి. హెచ్ఐవి అనేది కేవలం ఆ జబ్బు ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటేనే వస్తుంది. దోడితో ఒకవేళ అంగచూషణ చేసినప్పటికీ వస్తే, హెచ్ఐవి పేషెంటే అంగచూషణ చేసినప్పటికీ హెచ్ఐవి రావడం అనేది చాలా అరుదు, రేర్ ఛాన్స్ అన్నమాట. జనరల్గా రాదని చెప్పచ్చు. అంగచూషణ ద్వారా హెచ్ఐవి రాదు. ఒకవేళ వాళ్ళ ఆవిడకి ఉన్నప్పటికీ రావడం చాలా అరుదు. అంచేత ఆ భయం అవసరం లేదు. ఇంకా ముద్దులు పెట్టుకోవడం, చేతితో ఊపేయడం జరిగితే చేతులు ఊపడం ఎందుకు వస్తుందండి? హెచ్ఐవి రావడానికి ప్రధాన మూడే మూడు కారణాలండి. ఒకటి, ఆ జబ్బున్న వాళ్ళతో సెక్స్లో పాల్గొనడం, లైంగికంగా కలవడం అది. రెండవది, ఆ జబ్బున్న వాళ్ళ రక్తాన్ని ఎక్కించుకోవడం. ఆ జబ్బున్న వాళ్ళ రక్తాన్ని తెలియకుండా ఎక్కించేసుకుంటే, అంటే పరీక్ష చేయకుండా ఎక్కి మార్జనల్గా బ్లడ్ రక్తం ఎక్కించాలంటే మనం హెచ్ఐవి టెస్టులు, హెప్టైట్ బి, హెప్టైట్ సి, ఈ వీడిఆర్లు, మళ్ళీ ఈ టెస్ట్లు అన్నీ చేస్తాం. అంచేత ఆ టెస్టులు చేయకుండా ఒకవేళ ఎక్కిస్తే ఎవరు జరగదు అది. ఒకవేళ జరిగితే మాత్రం అలా రావాలి ఆ జబ్బున్న వాళ్ళు. లేకపోతే ఆ జబ్బున్న వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి, ఆ ఇంజెక్షన్ ఎలా అంటే నరానికి ఇంజెక్షన్ ఇచ్చి, ఇంట్రామీనస్ ఇంజెక్షన్ అంటాం. ఒక వ్యక్తికి ఇంట్రామీనస్ ఇంజెక్షన్ ఇచ్చి అదే సూత్తో వెంటనే రెండో వాళ్ళకి ఇంట్రామీనస్ ఇస్తే రావాలి. అంతేగాని ఇంకొక రంగు రాదు. తల్లి నుంచి పెట్టక పూర్వకాలం వచ్చేది. ఇప్పుడు తల్లికి హెచ్ఐవి ఉంటే వాళ్ళు మందులు వాడుతుంటే నా తల్లి నుంచి పెట్టకు రావడం లేదు. ఇప్పుడు 0 to 2% ఛాన్స్. అంచేత హెచ్ఐవి అనేది ఇతరత్త ముద్దుల ద్వారా, కౌగుల ద్వారా, చేతులతో ముట్టుకోవడం వల్ల, ప్రేరణ ద్వారా హెచ్ఐవి రాదు. అంచేత భయం అవసరం. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.